కోరుట్ల పట్టణంలోని దళితుల భూముల్లోనే ఎర్ర జెండాలు పాతుతారా అని దళిత సంఘం నాయకుడు బుద్ధిమురళి సిపిఐ నాయకులను ప్రశ్నించారు. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకిన్పూర్ గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 రోజుల క్రితం సిపిఐ నాయకులు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని సమావేశం ఏర్పాటు చేసి తమ గ్రామ శివారులో గల ప్రభుత్వ భూములు ఎర్ర జెండాలు పాతారని ఆరోపించారు. ఈ భూమి గతంలోనే దళితులకు పట్టాలు ఇచ్చారని, ఈ భూమిలో వారు వర్షాధార పంటలు సాగు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారము. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న మా ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములలో సిపిఐ నాయకులు చిన్న విశ్వనాథన్ గారు జెండా ప్రదర్శన చేసి భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం జరిగినది. అట్టి విషయంలోనే ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాము. మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, అన్నగారు మీరు పేదల తరఫున కొట్లాడతారని తెలిసింది, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటారు, అది ఎంతవరకు మాకు తెలియదు, కానీ మా యొక్క పేదల పొట్ట పొందడానికి ప్రయత్నిస్తున్నారు. మా ఎస్సీలకు గత 20-25 సంవత్సరాల క్రితమే పట్టా పాస్బుక్లు ఇచ్చి దాంట్లో మేము వర్షాధరణ పంటలు వేసుకుంటున్నాం. మేము అట్టి భూమిని మీరు ఆక్రమించుకోవాలనుకున్నారు, ఇది ఎంతవరకు రైతు మీరు ఆత్మవిశ్వాసం చేసుకుంటే ఒక పరి. అలాగే మీరు పేదలకు పట్ట ఇస్తా అంటున్నారు, మీరు ఒక ప్రముఖ న్యాయవాదం తెలిసింది, అసలు ఎవరికి వారు భూమి లాక్కోవచ్చా? మీరు చదువుతున్న చట్టంలో, నువ్వు చేస్తున్నట్టు న్యాయ వ్యవస్థలో ఇది ఉందా? అసలు ఒక వ్యక్తి తనకు తను ఎక్కడైనా భూమిని ఆక్రమించుకోవచ్చా? ఆ భూమి ఆక్రమించుకుంటే దానికిపై చర్యలు, ప్రభుత్వం చేసుకునే చర్యలు మీకు తెలియదా? ఒక వ్యక్తికి భూమి ఇవ్వాలి అంటే దానికి ఒక యంత్రాంగం ఉంటుంది, అధికార యంత్రాంగాన్ని కలవాలి. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే మీకు భూములు ఇవ్వడం జరుగుతుంది. పాపము పేదవారిని చిన్న పిల్లలు పట్టుకొని ధర్నాలో పాల్గొంటున్నారు ముసలి వాళ్ళు. నిన్న చూసిన కేదార్ గారి